మన భారతదేశంలో ప్రతి స్త్రీ బంగారం అంటే చాలా ఇష్టం అసలు ఈ బంగారం అంటే పిచ్చి ఎంత రేటు పెట్టైనా ఈ బంగారాన్ని కొంటారు దాని వెనక ఉన్న నిజమనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశం రత్నగర్భ అన్ని రుచికరమైన ధాన్యాలు పళ్ళు సుగంధ ద్రవ్యాలు మసాలా దినుసులు ఔషధాలు వస్త్రాలు రత్నాలు వజ్రాలు అన్నీ మన దేశం నుండే ప్రపంచమంతటికీ ఎగుమతి అయ్యేవి స్వయం సమృద్ధమైన భారతదేశపు ప్రజలకు బదులుగా ఇవ్వడానికి ఆనాటి ప్రపంచం దేశాల వద్ద ఏ వస్తువులు ఉండేవి కావు కనుక బంగారాన్ని బదులుగా ఇచ్చి మన వస్తువులను కొనుగోలు చేసేవారు అలా అన్నిటికీ బంగారాన్ని మారకంగా వాడడం భారతీయులకు తప్పనిసరి అయ్యింది దక్షిణ అమెరికా దేశాల నుండి బంగారాన్ని కొని ధనిక దేశాలు భారతదేశానికి అమ్మేవారు షారుజం అన్నది బంగారానికి ఒక పర్యాయ పదం పరు పేరు దేశంలో తయారైందని అర్థం అలా ప్రపంచంలోని బంగారాన్నంతా భారతదేశంలో పోగుపడింది అంత బంగారాన్ని ఏం చేసుకోవాలో తెలియక మనవారు ఆభరణాలుగా గుడిగోడలకు గోపురాలకు తాపడంగా విగ్రహాలుగా ఇంట్లో పల్లాలు పాత్రలు బట్టలకు జరె అంచులుగా ఔషధాల్లోనూ ఆహారంలోనూ స్వర్ణ భస్మం వంటివి ఇలా రకరకాలుగా ఈ బంగారాన్ని వాడేవారు మెల్ల మెల్లగా ఇది అందరి అసూయకు కారణమైంది గ్రీకుల నుండి తరస్కరుల నుండి అరబ్బులు పారసీకుల వరకు అందరూ దాడులు చేసి చేతనయింత బంగారాన్ని మన దేశం నుండి దోచుకొని పోయారు మిగిలిన సంపదంతా బ్రిటిష్ వారు దోచుకున్నారు నిజానికి ఈ దాడుల తర్వాత కానీ భారతీయులకు బంగారం యొక్క అసలైన ఆర్థిక విలువ బోధపడలేదు అప్పుడు బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవడం వీలైనంత బంగారాన్ని సేకరించి ఉంచుకోవడం అలవాటయింది ఎంత పేద ఇల్లైనా ఒక రెండు కాసులు బంగారాన్ని మెల్ల ఉంచుకోవాలని కోరుకుంటుంది ఇది ఆర్థికంగా ఒక భరోసాను కల్పిస్తుంది అందుకే బంగారం పట్ల భారతీయులకు పిచ్చి ఆ పిచ్చే భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి ఆధార స్తంభం అయ్యింది సగటు భారతీయ స్త్రీకి బంగారం పట్ల మోజు ఉన్నంత వరకు భారతదేశం ఆర్థికంగా చితికిపోవడం దివాలా తీయడం ఎన్నటికీ జరగదు డబ్బు పట్ల భారతీయ మధ్యతరగతి ఇల్లాలి జాగ్రత్త బంగారం పట్ల ఆమె ప్రేమ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గోల్డ్ స్టాండర్డ్ మన దేశ ఆర్థిక భద్రతకు అవే పునాది రాళ్ళు అని మనం తెలుసుకోవాలి నిజంగా ఈ విధంగా బంగారు ఇంత పిచ్చి ఉన్నారంటే ఇంత కారణం ఉందని నాకు తెలిసిన వెంటనే నేను కూడా ఆశ్చర్యానికి గురయ్యాను